భారత ప్రధాని నరేంద్ర మోదీ రష్యా పర్యటన ముగిసింది. నిన్న సాయంత్రం ఆయన మాస్కో నుంచి ఆస్ట్రియా రాజధాని వియన్నాకు పయనమయ్యారు. భారత ప్రధాని ఆస్ట్రియాకు వెళ్లడం నాలుగేళ్లలో ఇదే మొదటిసారి. ఆస్ట్రియాలో భారత్కు దృఢమైన విశ్వసనీయమైన బంధం ఉంది. ఆ దేశాధ్యక్షుడు అలెగ్జాండర్ వాండర్ ఛాన్సలర్ కార్ల్ నిర్మన్తో భేటీ అవుతున్నారు. వారితో ప్రజాస్వామ్యం బహుళత్వం వాదంపై చర్చలు జరపబోతున్నారని అంతకుముందు ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. అంతకుముందు రష్యాలో పర్యటించిన మోదీ ఉక్రెయిన్పై యుద్ధానికి ముగింపు పలకాలని సూచించారు. మోదీ సూచనలకు రష్యా అధ్యక్షుడు పుతిన్ అంగీకరించారు. ఉక్రెయిన్తో యుద్ధం గురించి పుతిన్తో చర్చించిన మోదీ కీలక సూచనలు చేశారు. మాస్కోలోని గ్రాండ్ క్రెమ్లిన్ ప్యాలెస్లో ఇరు దేశాల ద్వైపాక్షిక సమావేశాలు ముగిశాయి. ఉక్రెయిన్లో వివాదాన్ని ముగించడానికి ఒక పరిష్కారాన్ని కనుగొనేందుకు కృషి చేసిన ప్రధాని మోదీకి పుతిన్ కృతజ్ఞతలు తెలిపారు. तमाम प्रासंगिक मुद्दों पर चर्चा होगी किस तरह से एक